రాజకీయాల్లో వ్యూహాలు మార్తున్నాయి ఏపీలో మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ తన వ్యూహానికి మరింత పదును పెంచుతోంది ఈ క్రమంలో టీడీపీకి అండగా ఉంటున్న సామాజిక వర్గంపై పెద్ద ఎత్తున దెబ్బ తగలనుందా దీనికి ఉదాహరణగా గీతమంసాన్ని చెప్పొచ్చా అంటే అవరణే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి అది ఎలా అన్నది హాట్ టాపిక్ అన్ని విధాల దెబ్బ కొట్టాలనేదే ఇచ్చుండగా రాజకీయ అడుగులు పడుతున్నాయి ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలే కాక ఓడిన వారు సైతం జెండా దించేసిన సంగతి తెలిసిందే అయితే ఇదంతా ఓ ఎత్తు తాజాగా టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గంపై ఆర్థికంగా దెబ్బేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి ఈ క్రమంలోనే విశాఖ గీతం కళాశాలపై ఒరడా చూపించారు గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించి అక్రమ భవనాలు స్థలాన్ని చూపించి మెడికల్ కాలేజీకి అనుమతులు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడియో విచారణ చేయగా 40 ఎకరాల 51 సెంట్లు ఆక్రమించినట్లు తెలిపారు గీతం మెడికల్ కాలేజీలో స్టాఫ్ తక్కువగా ఉన్నారన్న కారణంతో 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు రద్దు చేశారు అయితే పర్మనెంట్ స్టాఫ్ ని నియమించుకుంటామని హామీతో గీతం మెడికల్ కాలేజీ విద్యార్థులను చేర్చుకుంది అయితే తర్వాత ఆ హామీని నిలుపుకోలేకపోయింది గీతంలో పనిచేసే మెడికల్ స్టాఫ్ అంతా పార్ట్ టైం లెక్చరర్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం గీతం సంస్థ కండగా నిలబడి సిబ్బందిని భయపెట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచిన వారిపై కొరడా ఎత్తేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం రాష్ట్రంలో మెజారిటీ విద్యా సంస్థలు కమ్మ వర్గం చేతిలోనే ఉన్నారు అదే సమయంలో వైద్య రంగంలోనూ కార్పొరేట్ వైద్యశాలలు నిర్వహిస్తున్న వారు కూడా కమ్మ వర్గానికి చెందిన వారే వీరు రాజకీయంగా ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించరు కానీ పరోక్షంగా టీడీపీకి అన్ని విధాలా అండగా ఉంటున్నారు 2014లో అధికారంలోకి వచ్చేందుకు వీరు టీడీపీకి ఆర్థిక దన్నుగా మారారు ఈ క్రమంలో ఈ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా కోలుకోలేని షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం ఈ విద్యా సంస్థలు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారట ఇప్పటి వరకు ఆడింది ఆట పాడింది పాటగా సాగిన వీరికి జగన్ ఎత్తులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట సీట్ల కేటాయింపు నుంచి అన్ని అంశాల్లోనూ జగన్ తన మార్కు చూపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట కేంద్ర ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించారట ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వాటికి నూతన లైసెన్స్ ఇవ్వడంతో పాటు పాత వాటిని రెగ్యులేషన్ చేయడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు నాణ్యతా ప్రమాణాలు ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు 50% సీట్లు కాలేజీ కోటా కింద మరో 50% సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయించేలా చూసుకోవాలని నిర్ణయించారు పేద విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వమే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు అడ్మిషన్లలో కోత పెట్టారు ఫీజుల్లో కోత పెట్టారు కళాశాలలపై కొరడా జులిపిస్తున్నారు వైద్యశాలలపై నిబంధనల కొరడా ఎత్తుతున్నారు ఇలా వారిని ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా టీడీపీని ఒంటరిని చేయాలని లక్ష్యంగా ఉందని ప్రచారం జరుగుతోంది మరి ఏ మేరకు ఆయన సక్సెస్ అవుతారో బాబు వీరిని ఎలా కాపాడుకుంటారో చూడాలి